ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? గత అనుభవాలు ఏం చెబుతున్నాయి? కర్ణాటక ఎన్నికల తుది ఫలితాల మీదనే ఇప్పుడు అందరి కన్ను పడింది. అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మీద ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ట్వీట్ కాకరేపుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ఎగ్జాక్ట్ ఫలితాలకు సంబంధం ఉండదనే రీతిలో ఆయన కామెంట్ చేశారు. దాంతో ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై 2018లో ఏ సంస్థ ఏం చెప్పిందోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పోలింగ్ కి ముందు వెలువడిన సర్వేల్లోనూ పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ లో కూడా కర్ణాటక విషయంలో పూర్తి స్పష్టత కరువయింది. ఎక్కువ సంస్థలు హంగ్ అసెంబ్లీ వస్తుందనే సూచనలే చేశాయి. అయినా కానీ కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని అత్యధికులు చెప్పడం బీజేపీ నాయకులకు రుచించడం లేదు. సర్వేలతో పాటుగా ఎగ్జిట్ పోల్స్ ని కూడా అంగీకరించే ప్రశ్న లేదంటున్నారు. బిఎల్ సంతోష్ తీరు అందులో భాగంగానే చూడాలి. ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన మొత్తం 12 సంస్థల్లో కేవలం ఒక్కరు మాత్రమే బీజేపీకి ఆధిక్యమని చెప్పారు. 4 సంస్థలు కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం వస్తుందని చెప్పగా మిగిలిన 7 సంస్థలు హంగ్ అంచనాలేశాయి. అయినా కానీ 2014-19 వరుస సాధారణ ఎన్నికల్లో బీజేపీ సీట్లను ఎవరైనా అంచనా వేశారా అంటూ బిఎల్ సంతోష్ ఛాలెంజ్ చేశారు. అంతేకాకుండా 2018 ఎన్నికల్లో తమకు 24,000 పోలింగ్ బూత్లలో ఆధిక్యం వస్తే ఈసారి అది 31,000కు పెరుగుతుందని కూడా జోస్యం చెప్పారు. ఆయన అంచనాలు ఆశలు ఎలా ఉన్నప్పటికీ 2018లో మొత్తం 6 సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా సంస్థల రిపోర్ట్ తప్ప మిగిలిన అన్ని సంస్థలు దాదాపుగా అంచనాలకు దగ్గరగా వచ్చాయి. ఇండియా టుడే మినహా మిగిలిన అందరూ బీజేపీకే మెజారిటీ అంటూ పేర్కొన్నాయి. కానీ ఒక్కరు మినహా మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుందని చెప్పలేదు. కేవలం టైమ్స్ నౌ, టుడేస్ చాణక్య మాత్రమే బీజేపీకి 120 సీట్లు అంచనా వేసింది. తుది ఫలితాల్లో కూడా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి చేరువకా వచ్చి ఆగిపోయింది. కానీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, అయినా అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మారిన రాజకీయాల్లో కాంగ్రెస్ జేడీఎస్ లను చీల్చి మళ్లీ గద్దెనెక్కిన అనుభవం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా అన్ని మార్లు ఎగ్జాక్ట్ గా రుజువవుతాయనే నమ్మకం ఉండదు. కానీ ఎక్కువ సందర్భాల్లో పోలింగ్ కి ముందు చేసే సర్వేల కన్నా మరింత నిర్దిష్టంగా ఫలితాలకు చేరువగా వచ్చే అవకాశం ఉంటుంది. 2018 నాటి కర్ణాటక లెక్కలు కూడా అదే చెబుతున్నాయి. అయితే రాజకీయ అనిశ్చితి, రాజ్యమేలే కర్ణాటక ఓటరు ఎవరిని ఆదరించాడనేది మాత్రం తేలిన తర్వాత ఈసారి ఎగ్జిట్ పోల్స్ లో ఎవరి లెక్కలు వాస్తవానికి చేరువలో ఉన్నాయన్నది తేలుతుంది.